నమస్కారం. ఈ నెల 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని ఏపీజేఏసీ ప్రెస్ మీట్లో ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ యొక్క కేసులు మొత్తాన్ని కూడా నిరసన తెలియజేస్తున్నాము. జలో విజయవాడ ప్రోగ్రాం సమయం కాకగలిగే ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. 5000 మంది 6000 మంది పోలీసుల్ని కేటాయించి ఉద్యోగులుగా ఉన్నటువంటి మా మీద పోలీసులు కూడా మా బ్రదర్సే, మాలో మాకు వైశ్యం మీద వచ్చేటువంటి విధంగా చేస్తున్నట్టు ప్రభుత్వ తీరుకి రేపు 27వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని తీరుకి నిరసన తెలియజేయాలని కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. సో ఈ నెల 14 నుండి ఉద్యమాలు చేసి ఈ నెల 27న చలో విజయవాడ పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చర్చల నిమిత్తం పిలవగా మా సమస్యలు చెప్పాము. 2 సార్లు చర్చల్లో కొన్ని పెండింగ్ బిల్లులకి నిధులు విడుదల చేశారు. 2వసారి చర్చల్లో భాగంగా ఐఆర్ కాకుండా డైరెక్ట్గా పిఆర్సీ ఇస్తానని చెప్పారని, ఐఆర్ ఇచ్చి కాలయాపన చెయ్యము అని చెప్పారు. మేము ఇచ్చిన 49 డిమాండ్స్ తీసుకుని కొన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అన్ని త్వరలో తీరుస్తానని చెప్పగా మేము లిఖితపూర్వకంగా ఇమ్మని కోరాము. 31 మార్చిలోపు 5000 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో చెల్లిస్తామని అన్నారు. మేము పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా 27 చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేస్తున్నామని, పోలీసు వారు అక్రమ కేసులు నిర్బంధానికి గురి చేశారని, అందువల్ల 27వ తేదీన నిరసన కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ఎన్జిఓ హోమ్లలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన ప్రెస్ మీట్లో తెలియచేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.